చల్లమయ్యకు రాముడు అనే పాలేరు ఉన్నాడు. రాముడికి ఒక్కగానొక్క కొడుకు శంకరం. వాడికి 16 ఏళ్లప్పుడు ఒక బైరాగి చేయి చూసి, శంకరానికి 2 ఏళ్లలో ప్రాణగండముంది, మీరిద్దరు మాత్రం తీర్థయాత్రలు చేసి వస్తే ఆ గండం తప్పుతుంది అని తల్లిదండ్రులకు చెప్పాడు. పాలేరు దంపతులు కొడుకును చలమయ్య దంపతులకు అప్పజెప్పి తీర్థయాత్రకు బయలుదేరారు. వాళ్లు తిరిగి వచ్చేదాకా శంకరాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు చలమయ్య. శంకరానికి ఇల్లు సర్దడమంటే మహాసరదా. అంతకాలం చిన్న గుడిసెల్లో ఉంటూ అస్తమాను సర్దుతుండే శంకరం చలమయ్య ఇల్లు చాలా పెద్దది కావడంతో రెచ్చిపోయి సర్దేయడం మొదలుపెట్టేశాడు. దాంతో ఎప్పుడు చూసినా చలమయ్య ఇల్లు అద్దంలా మెరిసిపోతూ తీర్చిదిద్దినట్టుండేది. అదంతా శంకరం ప్రభావమేనని ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ గొప్పగా చెప్పుకోసాగారు. అలా ఆ విషయం పొరుగుళ్ళో ఉండే ముసలయ్య ఇంటికి కూడా తెలిసింది. ముసలయ్య రోజు తన ఇంట్లో వాళ్లకు పురాణం చదివి వినిపిస్తాడు. కాని వినిపించాక చాప, వ్యాసపీఠం, పురాణ గ్రంథం తీసి దాచడు. ఆయన భార్య ఇంట్లో పిల్లలకు కొబ్బరాకు బురాలు, తాటాకు బొమ్మలు చేసి ఇస్తుంది. వాటి కోసం తెచ్చిన సరంజామాను అక్కడక్కడే వదిలేస్తుంది. ముసలయ్య కోడలు వంటకని వాడిన గిన్నెలు, గరిటలు మళ్లీ తీసిన చోట పెట్టదు. ఇల్లంతా చిందర వందరగా ఉందని విసుక్కుంటూ ఒకరినొకరు తప్పుపట్టేవారే గాని సర్దే ప్రయత్నం చేయరు. అలాంటి పరిస్థితుల్లో శంకరం గురించి తెలియడంతో కొన్నాళ్లపాటు శంకరాన్ని మనింటికి పంపమని చలమయ్యను అడుగు. ఆయన నీ స్నేహితుడే కాబట్టి కాదనరు. శంకరం చేత మన పని మనిషికి శిక్షణ ఇప్పిద్దాం అంది ముసలయ్య భార్య. ముసలయ్య సరేనని బయలుదేరి పొరుగూరు వెళ్లి చలమయ్య ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన చలమయ్య కొడుకు గోపి చాలా రోజుల తర్వాత వచ్చారు పెదనాన్న. నాన్న బయటకు వెళ్లాడు. రండి అంటూ ఆయన చేతికర్ర అందుకొని పక్కన పెట్టాడు. లోపల అడుగు పెడుతూనే తీర్చిదిద్దినట్టున్న ఇంటిని చూసి అదంతా శంకరం వల్లే అనుకుంటూ మంచినీళ్లు అడిగాడు ముసలయ్య. గోపి లోపలకు వెళ్లి చెంబుతో వచ్చి, లోటా కనిపించడం లేదు పెదనాన్న, పెరట్లో మందార మొక్క దగ్గర దోసిలి పట్టారంటే ఒకేసారి మీకు మొక్కకు దాహం తీరుతుంది అన్నాడు. ముసలయ్య పెరట్లో మంచినీళ్లు తాగుతూ మొక్క మొదట్లోకి చూసి, ఇలాగుంటే నీరు పీల్చదు, నేలను తవ్వి గుల్ల చెయ్యాలి అన్నాడు. అవును, గుణపం కనిపించగానే ఆపనే చేయాలనుకుంటున్నాం అన్నాడు గోపి. ముసలయ్య ఓసారి పెరడంతా కలయజూసి అద్దంలా ఉంది, అంతా శంకరం మహిమే కాబోలు అనుకుని తరువాత గోపితో, అమ్మేజిరా ఇంట్లో లేదా అన్నాడు. వంట చేస్తుంది పెదనాన్న అంటూ గోపి చెంబును వంటింట్లో ఉంచడానికి వెళితే తను అక్కడికి వెళ్ళాడు ముసలయ్య. గోపి తల్లి పంచే చొక్కాతో వంట చేస్తుంటే ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయాడు ఆయన. నా బట్టలు కనిపించకపోతే ఆయనవి వేసుకున్నాను అన్నది గోపి తల్లి. ఆ తరువాత ఆమె పెదనాన్నకు మడత మంచం వెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు అంది గోపితో. మండువాలోకి వచ్చిన ముసలయ్యతో, మడత మంచం కనిపించడం లేదు, చాప పరిచేద పెదనాన్న అన్నాడు గోపి. ఇందాకటి నుంచి గమనిస్తున్నా ఇంట్లో అవసరమైన ఏ వస్తువు కనిపిస్తున్నట్లేదే అన్నాడు ముసలయ్య. అవును పెదనాన్న, మా ఇంట్లో శంకరం అని ఒక కుర్రాడు చేరాడు. వాడికి ఎప్పటికప్పుడు ఇల్లు సర్దడం మహాసరదా. అంతవరకు బానే ఉంది కాని ఏది ఎక్కడ దాచాడో వాడికి గుర్తుండదు, మా కనబడదు. వాడు వద్దన్నా సర్దడం మానడు, మానకపోయినా వాడి అమ్మా నాన్న వచ్చేదాకా పొమ్మనలేం అంటూ శంకరం కథ చెప్పాడు గోపి. ఏం సర్దినా ఇంట్లోనే పెడతాడు కదా, సర్దిన వస్తువు కనపడకుండా ఎక్కడికి పోతుంది అన్నాడు ముసలయ్య నమ్మలేనట్టు. ఏది ఎక్కడికి పోదు, అవసరానికి కనపడదంతే అన్నాడు గోపి. మీ నాన్న కనిపించడం లేదు, అతన్ని కూడా శంకరమే దాచేశాడంటావా ఏంటి అన్నాడు ముసలయ్య నవ్వుతూ. ఏం చెప్పేది పెదనాన్న, వంట సమయంలో వాడు పక్కన ఉంటే ఏమేం మాయం చేస్తాడో అని రోజు ఈ సమయంలో వాణ్ణి బయటకు తీసుకుపోవడం రివాజ్ అయింది అన్నాడు గోపి. అంతలో చలమయ్య శంకరంతో తిరిగి వచ్చి మిత్రుణ్ణి చూసి ఆప్యాయంగా పలకరించాడు. భోజనాలు అయ్యేలోగా ఇంట్లో ఇంకా చాలా వస్తువులు కనిపించకపోవటం గమనించిన ముసలయ్య కలవరపడ్డాడు.
అది గమనించిన చలమయ్య మా పాలేరు శంకరంతో కొన్నాళ్లు సర్దుబాటు చేసుకోమని కోరాడు. కానీ శంకరం అదే పనిగా సర్దేస్తుండడం వల్ల మావి సర్దుపాట్లు అయ్యాయి. అవి తప్పాలంటే శంకరాన్ని కొన్నాళ్ల పాటు ఎవరికైనా అప్పజెప్పాలని ఉంది. నీ ఎరుకలో మన శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు అని నవ్వి, ఇంతకీ ఊరకరారు మహాత్ములు, నువ్వు వచ్చిన పనేంటో చెప్పు అన్నాడు. ముసలయ్య, నేను మహాత్ముణ్ణి కాను కదా, అందుకే ఊరకే నిన్ను చూసిపోదామని వచ్చాను, ఇక వస్తాను అంటూ లేచాడు. ముసలయ్య తిరుగు ప్రయాణమైతే ఆయన చేతి కర్ర కనిపించలేదు. అయినా దాన్ని గురించి బాధపడకుండా సంతోషంగా ఇల్లు చేరాడు. అప్పుడు తన ఇంట్లో చెల్లా చెదురుగా ఉన్న వస్తువులను చూసి, అన్నీ కనిపిస్తున్నాయి, సర్దుబాట్ల కంటే ఇలా సర్దుబాటు చేసుకోవడమే మంచిది అనుకున్నాడు ఆయన.